హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియన్స్కి టూ థింగ్స్ అంటే బాగా ఇష్టం అమ్మాయిలకైతే పానీపూరి అబ్బాయిలకైతే క్రికెట్ ఇప్పుడు పానీపూరితో మనకు అంత అవసరం లేదు లెట్స్ టాక్ అబౌట్ క్రికెట్ యాజ్ ఎ ఇండియన్గా మన టీమ్ ప్లేయర్స్ని ఆరాధించడం అభిమానించడం అనేది క్వైట్ న్యాచురల్ బట్ దేర్ ఆర్ సమ్ ప్లేయర్స్ వాళ్ళు మన టీం కాదు మన దేశమూ కాదు బట్ వీ స్టిల్ లవ్ దెమ్ ఎందుకని అడిగితే గేమ్లో వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు లేదా వాళ్ళ గేమ్ ఆడే స్టైల్ వల్ల కావచ్చు వీ లైక్ దెమ్ అలాంటి ప్లేయర్స్ లిస్ట్ తీస్తే అందులో నెంబర్ వన్ ప్లేస్లో ఉండే ప్లేయర్ ఏబి డెవిలియర్స్ మన ఇండియన్స్ ఈ ప్లేయర్స్ని ఎంత ఆరాధిస్తారంటే ఏకంగా ఇండియాలో ఒక రోడ్కి డెవిలియర్స్ అనే పెట్టేశారు ఠాగూర్ మూవీలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు మన ఇండియన్స్ ఎవరినైనా ఇష్టపడడం స్టార్ట్ చేస్తే వాళ్ళ కోసం ఎంతైనా చేస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఈ వీడియో దేని గురించి అంటే మన ఇండియన్స్ డెవిలియర్స్ని ఇంతలో ఇష్టపడడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి హోప్ యూ విల్ లైక్ అవర్ వీడియో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ నెంబర్ వన్ ఆబ్వియస్లీ బ్యాటింగ్ స్టైల్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏబిడి అసలు బ్యాటింగ్ డెఫినేషనే మార్చేశాడు తన బ్యాటింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది క్రికెట్లో గ్రౌండ్లో ఏ మూలకైనా బౌండరీ కొట్టగల ఏకైక ప్లేయర్ గ్రౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటే డెవిలియర్స్ నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ షార్ట్ కూడా ఆడగలడు దట్స్ వై వీ కాల్ హిమ్ మిస్టర్ త్రీ సిక్స్టీ ఇలా కూడా బౌండరీ కొట్టచ్చా అనేలా ఉంటాయి కొన్ని షార్ట్స్ నుంచోని నీళ్ళు డౌన్ వేసి కుదితే పడుకొని కూడా షార్ట్ కొట్టగలడు అంతెందుకండి ఐపీఎల్ లోగోలో ఉండే షార్ట్ కూడా ఆడాడు ఏబిడీ ఒకసారి ఇంకా రికార్డ్స్ గురించి చెప్పాలంటే ఓడిఐలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ సెంచరీ ఫాస్టెస్ట్ వన్ ఫిఫ్టీ మొత్తం అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏబిడీ సిక్స్టీన్ బాల్స్కే ఫిఫ్టీ రన్స్ థర్టీ వన్ బాల్స్కే సెంచరీ సిక్స్టీ ఫోర్ బాల్స్కే వన్ ఫిఫ్టీ ఏంటన్నా ఈ రికార్డ్స్ ఈ రికార్డ్స్ చూస్తుంటే నువ్వు నిజంగా ఏలేనేమో అని డౌట్ వస్తుంది మాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ త్రీ రికార్డ్స్ వెస్టిండీస్ మీదనే కొట్టాడు పాపం వెస్టిండీస్ వాళ్ళు ఈ బ్యాటింగ్ చూశాక వాళ్ళకి నిద్ర కూడా పట్టి ఉండదు బ్యాటింగ్ ఒక్కటే బాగా చేస్తాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఫీల్డింగ్ అండ్ వికెట్ కీపింగ్ కూడా సూపర్గా చేస్తాడు మెయిన్లీ క్యాచెస్ ఆల్మోస్ట్ సాధారణ మనుషులు కూడా సాధ్యం కానీ క్యాచెస్ పట్టాడు దేర్ ఈజ్ వన్ క్యాచ్ ఆల్మోస్ట్ సిక్స్ అనుకున్న బాల్ని క్యాచ్ పట్టాడు ఆ క్యాచ్ చూశాక తనని సూపర్ మ్యాన్ అని పిలవడం కూడా స్టార్ట్ చేశారు ఇప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యాచెస్లో అదే నెంబర్ వన్ నెంబర్ టూ హీ ఈస్ ద రియల్ జెంటిల్మెన్ ఇన్ ద గేమ్ ఈ జనరేషన్ క్రికెట్లో కాంట్రవర్సీస్ న్యాచురల్ థింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అని గేమ్లో గొడవ పట్టమని మ్యాచ్లో వైల్డ్ సెలబ్రేషన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రవర్సీస్ రేజ్ అవుతాయి బట్ ఎప్పుడైనా ఇలాంటి కాంట్రవర్సీస్లో ఏబిడీ ఉన్నాడని వినడం కానీ చూడటం కానీ ఎప్పటిదాకా జరగలేదు జరగదు కూడా క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ ఏబిడీ ఈజ్ ద రియల్ జెంటిల్మెన్ ఇన్ ద గేమ్ వచ్చామా మన గేమ్ ఆడామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాడే కానీ ఆపోజిట్ టీంపై గొడవకి ఎప్పుడూ వెళ్ళలేదు ఈ క్యారెక్టర్ కూడా మన ఇండియన్స్కి బాగా ఇష్టం ఏబిడీలో నెంబర్ త్రీ ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్ ఒకసారి ఐపీఎల్ హిస్టరీలో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అని పోల్ పెడితే యునానిమస్గా ఏబిడి అని రిజల్ట్ వచ్చింది సచిన్ కుమార్ సంగకరా వార్నర్ కోహ్లీ ధోనీ రోహిత్ క్రిస్ గేల్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్న ఏబీడీకే బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చింది అంటే బికాస్ హీఈస్ మోర్ డేంజర్ దాన్ డేంజర్ ఆర్సీబీ టీమ్కి అంత ఫ్యాన్ బేస్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏబి డెవిలియర్స్ ఐపీఎల్లో ఏబిడి స్పెక్టాక్లో ఇన్నింగ్స్ ఆడాడు ఫలానా ఇన్నింగ్ బాగుంటుంది అని చెప్పడం చాలా కష్టం ఒకసారి ఫైవ్ టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం క్యాప్టెన్ రోహిత్ శర్మ ఆర్సీబీ టీం గురించి ఇలా అన్నాడు వాళ్ళు ఆర్సీబీ మ్యాచ్ కోసం చేసే స్ట్రాటజీస్ అండ్ డిస్కషన్స్ వేరే ఏ టీం మ్యాచ్ కూడా చేయమని ఎందుకంటే అక్కడ కోహ్లీ ఉన్నాడని కాదు ఎందుకంటే అక్కడ ఏబిడి ఉన్నాడని బౌల్ట్ బూమ్రా లాంటి బెస్ట్ బౌలర్స్ ఉన్న వాళ్ళ టీం ఒక స్ట్రాటజీతో వస్తుంది అంటే ఏబిడి ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో అని అర్థం చేసుకోవచ్చు సపోజ్ ఆర్సీబీ టీంలో అన్ని వికెట్స్ పడిపోయి ఏబీడీ ఒక్కడే ఉన్న ఆపోజిట్ టీంకి ఇంకా మ్యాచ్ మీద ఛాన్సెస్ లేనట్టే ఇంకా మ్యాచ్లో చేజింగ్ అయితే ఇంకా ఏబీడీని ఎవరూ ఆపలేరు కానీ ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ అన్న లక్ ఉండాలి కదా బట్ ఏబీడీకి లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కానీ వరల్డ్ కప్ కానీ కొట్టలేకపోయింది ఏబీడీ ఉండే టీం వరల్డ్ కప్ మ్యాచ్లో ఏబీడీ మ్యాచ్ ఓడిపోయినందుకు ఏడ్చాడు కూడా అంత టాలెంట్ ఉన్న ప్లేయర్ హీ డిజర్వ్స్ వరల్డ్ కప్ మ్యాన్ బట్ హీ డిక్లేర్ రిటైర్మెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆడగలిగే సత్తా ఉన్న రిటైర్మెంట్ ఇచ్చేశాడు ఐపీఎల్ కూడా ఆడితే ఆర్సీబీ టీంకి ఆడతాను లేదా వేరే ఏ టీంకి ఆడనని కూడా చెప్పేశాడు ఇయర్లో టూ మంత్సే గేమ్ ఆడుతూ టీం కోసం హీ గేమ్ హిస్ బెస్ట్ అన్నది అన్బిలీవబుల్ అసలు హోప్ ఆర్సీబీ ఎలా అయినా ఏబీడీ కోసం కప్ గెలవాలి అని దట్స్ ఇట్ గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ బాయ్